हेलो वियर्स, वेलकम टू अचीवर्स अकाडमी। नेन मी श्रीराम चंद्र। आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन वालू निर्वहించేటువంటి प्रधान పోటీ పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర JLDL ఎగ్జామ్స్ కూడా APPSC వాళ్ళు కండక్ట్ చేస్తారు। రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అత్యంత ఆకర్షణీయమైనటువంటి పోస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కాబట్టి APPSC నిర్వహించేటువంటి ప్రధాన పోటీ పరీక్ష ఏదైనా అందులో आंध्र प्रदेश आर्थिक व्यवस्थक संबंधी सिलबस कंटे अभी विद्यार्थुकी और प्रधानमंत्री को मतमे को मतमे अभी प्रधानमंत्री हार्ड टापिक चाल मंद भावस्तू उ। आंध्र प्रदेश एकानमी मिगता एग्जाम पोलचुटे ग्रूप टू चाल कीलकमेंट पात्र पोषिस्टी ग्रूप वन ग्रूप टू JL DL इतर सचिवालय कार्यदर्शी एग्जाम पंचायती कार्यदर्शी एग्जाम एसई कांस्टेबल इवन मन कंपेर से ग्रूप टू एपी एकानमी अने चाल कीलकमेंट पात्र पोषिस्तुंदी। 75 मार्कल की एपी एकानमी ग्रूप टू मन की पेपर थर्ड पेपर थ्री मन को वस्तु। मिगता पोटी परीक्ष ग्रूप वन प्राथमिक प्रिलिमिनरी परीक्ष मेन्स सचिवालय परीक्ष पंचायती कार्यदर्शी परीक्ष एसई कांस्टेबल परीक्ष आंध्र प्रदेश आर्थिक व्यवस्था नीचे प्रश्न तपकड़ा वस्ताई। అయితే మొదట్ నుంచి కూడా కారణాలు వేరే ఉండొచ్చేమో గానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటే చాలా మంది అభ్యర్థులకు ఒక కొరకరాని కొయ్యలాగా ఉంటుంది। చాలా మంది కష్టంగా ఫీల్ అవుతుంటారు। కష్టంగా ఫీల్ అవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంటుంది। కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సిలబస్ మనం పరిశీలించినట్లయితే ఇండియన్ ఎకానమీతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది। కేవలం 4 చాప్టర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి। ఇండియన్ ఎకానమీ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ తక్కువ ఉంటుంది। అయినప్పటికీ కూడా ఎందుకో అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే ఒక రకమైనటువంటి భయం అనేది గురవుతుంటారు। మరి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సిలబస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చదివితే మనం ఎక్కువ మార్కులు సాధించవచ్చు, ఎలాంటి పుస్తకాలను మనం రిఫరెన్స్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం। ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా మనకి 4 విభాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు। ఇక వర్గీకరణ అనేది మనకి 4 5 3 అనేది ఇక్కడ ప్రాథమికమైన అంశం కాదు। మనం మన అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మనం ప్రధానంగా 4 విభాగాలలాగా మనం విభజించుకోవచ్చు। అందులో మొట్టమొదటిది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ జనాభాల కూర్పు, గ్రామీణ పట్టణ లింగన నివృత్తి వయస్సుల వారీగా జనాభా, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొట్టమొదటి యూనిట్. ఇందులో మనకి ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు। ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు అని చెప్పేసి మనకి ఏమి ఇచ్చారు అక్కడ సిలబస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, రెండవది జనాభా। కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ గా రెండు టాపిక్స్ మనకి కనిపిస్తాయి, ఒకటి సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు, ఇది ఒక టాపిక్. రెండవది జనాభా, ఈ రెండు అంశాలు మనకి మొదటి యూనిట్ లో వస్తాయి। ఇప్పుడు ఈ టాపిక్స్ మనం ఏ విధంగా చదవాలి, ఈ టాపిక్స్ మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి। ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు అన్నప్పుడు ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు। అంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది। కాబట్టి ప్రెసెంట్ 2019 లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి ఒక సమీకృత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అయినటువంటి నవరత్నాలు కానీ, నవరత్నాలకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవి మనకి ఫోకస్డ్ ఏరియాగా మనం చెప్పవచ్చు। కాబట్టి ఇక్కడ మనకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏం చదవాలి, నవరత్నాలు చదవాలి। మెయిన్గా మన ఫోకస్ అంతా కూడా నవరత్నాల చుట్టూ ఉండాలి। నవరత్నాలతో పాటు నవరత్నాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ చదవాలి, ఇతర సంక్షేమ పథకాలు మొత్తం మనం చదవవలసి ఉంటుంది। మరి ఈ టాపిక్ ని మనం ఏ విధంగా చదవాలి,
ఎలాంటి బుక్స్ మనం రిఫర్ చేయాలి, వేటిని మనం అఫీషియల్ సోర్స్గా మనం తీసుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసినటువంటి సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మనకు అథెంటిక్ సోర్సెస్ మనకు కావాలి. ఉదాహరణకి రీసెంట్గా ఇప్పుడు మనం సెప్టెంబర్ ఈరోజు సెప్టెంబర్ 19th, అంటే గతంలో సెప్టెంబర్ 11th సెప్టెంబర్ 11th అంటే 1 week బిఫోర్ ముందు మనకి వైఎస్ఆర్ ఆసరా అనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. ఎవరైతే 2019 ఏప్రిల్ 11 నాటికి కమర్షియల్ బ్యాంక్స్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ రుణాలు తీసుకొని ఉన్నారో స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి సభ్యులు, ఆ స్వయం సహాయక బృందాలు ఉన్న సభ్యులు 2019 ఏప్రిల్ 11 నాటికి తీసుకున్నటువంటి రుణాల్స్ని అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం 4 విడతల్లాగా తిరిగి ఆ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆశ్రయ కార్యక్రమం. దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ ఇస్తుందంటే ఆ పథకం రోజు ప్రభుత్వం ప్రధాన పత్రికల్లో ఒక ప్రకటన అనేది ఇస్తుంది, ఫ్రంట్ పేజ్ యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వంకి అనుకూలమైనటువంటి పత్రిక ఏంటి, లేదా ఇప్పుడున్నటువంటి పార్టీ ఏదైతే అధికారం ఉందో ఆ పార్టీ యొక్క ప్రధాన పత్రిక ఏంటి, సాక్షి పత్రిక. కాబట్టి అధికార అఫీషియల్గా అధికార పార్టీ పత్రిక కాదు, కానీ ఆ పార్టీ వాళ్ళదే ఆ పత్రిక. కాబట్టి సాక్షి పేపర్లో ఆ ప్రభుత్వం ప్రారంభించేటటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ ఇతర కార్యక్రమమైనా దాని గురించినటువంటి ప్రభుత్వ ప్రకటన మొదటి పేజీలో ఫుల్ డీటెయిల్గా మనకు వస్తుంది. ఈవెన్ ఈనాడు పత్రికలో కూడా వస్తుంది. సాక్షి, ఈనాడు ఈ రెండు పత్రికల్లో ప్రధానంగా ప్రభుత్వం ప్రారంభించేటటువంటి సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకాల గురించి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్గా సాక్షి పేపర్ని తీసిపెట్టుకోండి. సాక్షి పేపర్ని తీసుకొని ఏ రోజైతే మనకి ఆ పథకం అనేది లాంచ్ అవుతుందో ఆ లాంచ్ అయ్యే రోజు మొత్తం ఒక యాడ్ అనేది వస్తుంది, ప్రకటన, ఆ పత్రికా ప్రకటన అనేది వస్తుంది. కాబట్టి ఆ పత్రికకి సంబంధించిన ప్రకటన ఏదైతే ఉందో, ఆ పథకానికి సంబంధించిన ప్రకటన ఏదైతే ఉందో, ఆ రోజు వచ్చేటువంటి మొత్తం పేపర్ని మీరు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉంది, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల సభ్యులకు, మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆగస్టు 12వ తారీఖున ప్రారంభించబడింది. ఆగస్టు 12వ తారీఖు మనం పేపర్ చూస్తే మొత్తం వైఎస్ఆర్ చేయూత గురించినటువంటి మొత్తం సమగ్ర సమాచారం ఆ రోజు పేపర్లో మనకు దొరుకుతుంది. కాబట్టి సాక్షి పేపర్ని మీరు దగ్గర పెట్టుకొని పథకం అనేది ఏ రోజైతే లాంచ్ అయిందో, ఆ లాంచ్ అయిన రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ పేజ్ని మీరు పూర్తిగా కట్ చేసి మీరు ఒక సోర్స్ లాగా దాచిపెట్టుకోవచ్చు. ఈవెన్ ఈనాడు పేపర్లో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి సాక్షి కానీ, ఈనాడు కానీ, ఈ రెండు పేపర్లలో ఏదో ఒక పేపర్ మీరు తీసుకొని ప్రభుత్వం పథకం లాంచ్ చేసినటువంటి రోజున ఆ పథకానికి సంబంధించిన మొత్తం పేజీని మీరు సేవ్ చేసుకోవచ్చు. అది పథకాలకు సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. రెండవది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలకు సంబంధించి ఇంకా సంక్షేమ పథకాలే కాకుండా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ అంశమైనా సరే మనము ఈ సాక్షి, ఈనాడు పత్రికలు వచ్చేటటువంటి ప్రభుత్వ ప్రకటనల్ని ఆధారంగా మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. 1, తీసుకుంటే మనకి ఈ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు దొరికినట్టే. ఓకేనా? 1. 2, జనాభా లెక్కలు వచ్చేసి ప్రజెంట్ మనకి 2011 జనాభా లెక్కల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. 2011 జనాభా లెక్కల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి 2011 సెన్సస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ 2011 సెన్సస్ రిపోర్ట్ని తీసుకొని అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లెక్కల గురించి మనం పూర్తి స్థాయిలో చదివినట్టే సరిపోతుంది. ఈ 2011 జనాభా లెక్కలకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకంలో మనకి ఈ రంగాల వారీగా లేదా వృత్తుల వారీగా ఉన్నటువంటి జనాభా లింగ నిష్పత్తి, జనాభా వృద్ధి రేటు, జనాభా రంగాల వారీగా ఆ యొక్క జనాభా వివరాలు ఇవన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ పుస్తకంలో మనకు నీట్గా దొరుకుతాయి. లేదంటే మీరు 2011 సెన్సస్ రిపోర్ట్ మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనాభా లెక్కల్ని మీరు చూడవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, జనాభా, ఈ రెండు టాపిక్స్ మనం ఈ విధంగా చదవాలి.
చదవాలి. ఒకటి జనాభా లెక్కలేమో 2011 సెన్సస్ రిపోర్ట్ ఆధారంగా చదవాలి. దానికోసం మీరు వీలైతే తెలుగు అకాడమీ పుస్తకం తీసుకోండి. ఆ తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పుస్తకం తీసుకుంటే మీకు అందులో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. లేదంటే అఫీషియల్గా మీరే ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే భారత ప్రభుత్వం యొక్క వెబ్సైట్ నుంచి కానీ మీరు 2011 సెన్సస్ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు చూడొచ్చు. కాబట్టి అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఈ పుస్తకంలో తెలుగులో మీకు ఉంటుంది. ఇక రెండవది ఏంటి, మెయిన్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం యొక్క పథకాలు ఎప్పుడు లాంచ్ అవుతున్నాయో ఆ డేట్ వారీగా మీరు సాక్షిగానే ఈనాడు పేపర్ యొక్క పత్రికల క్లిప్పింగ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని లేదా సేవ్ చేసుకొని మీరు వాటిలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా పథకం వారీగా మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ టాపిక్ మీరు ఏ విధంగా చదివితే మీకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ మీకు కవర్ అయిపోతాయి. ప్రతి ఒక్కరూ ఈ సాక్షి లేదా ఈనాడు పత్రిక ఫాలో అవ్వాలి. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, క్యాబినెట్ నిర్ణయాలు కానీ లేదా బడ్జెట్లో ఆమోదించినటువంటి కొత్త పథకాలు కానీ కొత్త ఇనిషియేటివ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మీరు ఆ పేపర్ని రెండు ఫాలో అయితే మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. దాని ద్వారా మీరే ఒక స్టాండర్డ్ మెటీరియల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు ఈ పేపర్స్ రెండు చదవకుండా పథకాల కోసం, బడ్జెట్ కోసం, సర్వే కోసం వేరే మార్కెట్లో దొరికే పుస్తకాల మీద ఆధారపడితే వాళ్ళు ఏదో కొంతమేర వాళ్ళు మాత్రమే అందిస్తారు. మీకు అఫీషియల్గా అథెంటిక్గా సమగ్రమైనటువంటి సమాచారం మీకు దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి, ముఖ్యంగా సాక్షి పత్రిక ఫాలో అవ్వండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రికలోనే మెయిన్గా మీకు అన్ని విషయాలు మీకు కవర్ అవుతుంటాయి. కాబట్టి ఏపీ ఎకానమీకి ఇది తప్పనిసరి. మీకు ఆ పేపర్ నచ్చినా నచ్చకపోయినా మీరు అది చేయాలి, మార్కుల కోసం చేయాలి. ఇక రెండవ టాపిక్ అండ్ మూడవ టాపిక్ రెండు మూడు రెండు కలిపి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం. ఇందులో మనకి సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం రెండు కలిపి మనకి ఇక్కడ ఇచ్చారు సిలబస్లో. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని రెండవ యూనిట్గా మనం భావించవచ్చు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని మూడవ యూనిట్కి మనం భావించవచ్చు. వ్యవసాయ రంగంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆదాయం మరియు ఉద్యోగతుల వ్యవసాయం యొక్క పాత్ర, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సాగునీటి పారుదల విధానం, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు, రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇవంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి సంబంధించిన మొత్తం సమాచారం మనకి ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగానికి సంబంధించిన విషయమైనా మనకు కావాలంటే మనం ప్రధానంగా డిపెండ్ అవ్వాల్సినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనమిక్ సర్వే 2018-19. ఇది సరిపోతుంది మనకి. ఇక నేను 2019-20 ఎందుకు చెప్పట్లేదంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 ఎందుకు చదవద్దని చెప్తున్నానంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రశ్నాపత్రాలని మనం లాస్ట్ ఒక 6-7 ప్రీవియస్ పేపర్స్ మనం గమనిస్తే నోటిఫికేషన్కి ముందు 2 సంవత్సరాల ముందున్న సర్వే నుంచి మనకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇప్పుడు 2020లో ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి, ప్రశ్నలు 2018 సంవత్సరం నాటికో 2017 సంవత్సరం నాటికో సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఉంటున్నాయి. మ్యాక్సిమం అన్ని ప్రశ్నలు మనం గమనించినట్లయితే 2021లో మీరు ఎగ్జామ్ జరిగిందనుకోండి కనీసం 2018-19కి సంబంధించిన డేటాని అడుగుతారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వే ప్రకారం క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు ఇవ్వడం లేదు. మనం గత 8 సంవత్సరాల పేపర్లు కనుక మనం గమనిస్తే అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తాజా సర్వే అనేది వాళ్ళు స్టడీ చేసి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయరు. ఏపీఎస్సీ వాళ్ళు తాజా సర్వేని స్టడీ చేసి ఫ్రేమ్ చేసేంత అక్కడ పరిస్థితి ఉండదు. కేవలం కనీసం 2-3 సంవత్సరాల ముందు డేటా మాత్రం మనం అడుగుతారు. 2020లో ఎగ్జామ్ రాస్తున్నామంటే 2017-18 డేటాని అడుగుతారు. 2021లో రాస్తున్నామంటే 2018-19 మనకు అడుగుతారు. కాబట్టి మనకి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, ఉత్పత్తి ఎంత ఉంది, మొత్తం ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, సాగునీటి పారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, కాలువల ద్వారా ఎంత ఉంది, ఇలాంటి వ్యవహారాలను మొత్తం మనకు అర్థం కావాలంటే వాటితో పాటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఇవన్నీ మనకు అర్థం కావాలంటే 2018-19 సర్వే తీసుకొని అందులో వ్యవసాయ రంగం అనే టాపిక్ ఉంటుంది. ఆ వ్యవసాయ రంగం అనే టాపిక్ మొత్తాన్ని మీరు ఎన్ని పేజీలు అయితే ఉంటుందో అన్ని పేజీలు తీసేసుకొని దాన్ని సెకండ్ యూనిట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. అంతే, వేరే బుక్ అవసరం లేదు, వేరేది అవసరం లేదు. అయితే 2019-20 సామాజిక ఆర్థిక సర్వే ఎందుకు చదవాలి, ఇది కరెంట్ ఎకానమీ కోసం మీరు చదవాలి.
2019-20 సామాజిక ఆర్థిక సర్వేలో మీరు ఇది ఎందుకు చదవాలంటే ఇది కరెంట్ ఎకానమీ కోసం మీరు చదవాలి. ఇక వ్యవసాయ రంగం గురించి మీకు తెలియాలంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కోసం 2018-19 ఆర్థిక సర్వే మీరు చదవాలి. 2018-19 ఆర్థిక సర్వే మీకు చదివితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగము తీరుతెన్నులు మొత్తం మీకు క్లుప్తంగా అర్థమవుతాయి. దాన్ని మీరు అప్డేట్ కోసం 2019-20 ఆర్థిక సర్వే మీరు చదవాలి. కాబట్టి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కోసం 2018-19 సర్వే చదవండి, దాన్ని అప్డేట్ కోసం కరెంట్ ఎకానమీ కోసం 2019-20 సామాజిక ఆర్థిక సర్వే చదవండి. కాబట్టి ఈ వ్యవసాయ రంగం అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో 2018-19 ఆర్థిక సర్వే ప్రామాణికంగా తీసుకోండి. దాంతో మీరు గమనించాల్సిన మరొక విషయం భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలు అనేవి మామూలుగా మనకి సర్వేలో కనిపించవు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్ని మీరు అఫీషియల్గా లేదా మీరు హ్యాపీగా ఆ పుస్తకాన్ని మీరు ఫాలో అయితే అందులో భూ సంస్కరణలకు సంబంధించి భూ సంస్కరణల చట్టాలు అవన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన నూతన సంస్కరణల గురించి తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి లేదా వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం కానివ్వండి ఇతరత్ర వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు కానీ వ్యవసాయ బడ్జెట్ కానీ ఇవన్నీ మీరు అనుసంధానం చేసి చదువుకోవాలి. అలా చదువుకుంటే వ్యవసాయ రంగం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి ఏ విధంగా ఉంది, పరిశ్రమల ప్రోత్సాహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో సెజ్జలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన అడ్డంకులు ఏంటివి, విద్యుత్ ప్రాజెక్టులు ఏంటివి అనేది మనకి పారిశ్రామిక రంగం ఇది థర్డ్ యూనిట్ కిందకి వస్తుంది. ఈ థర్డ్ యూనిట్లో పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా మీరు అర్థం చేసుకోవాలంటే 2018-19 సర్వేని తీసుకోండి. 2018-19 సర్వేలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం అనేటటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక రంగం విభాగాన్ని తీసుకోండి. తీసుకొని మొత్తం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, భారీ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, మెగా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి. వాటిని తీసుకున్న తర్వాత వాటితో పాటు మీరు ఏం చదవాలి, ఇక్కడ పారిశ్రామిక విధానాలు చదవాలి. మీకు పారిశ్రమల గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే పారిశ్రామిక విధానాలు కూడా చదవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ పారిశ్రామిక విధానాలకు సంబంధించి 2023 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అంతకుముందున్నటువంటి పారిశ్రామిక విధానాలు 2015-20కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ కానీ, ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీ పాలసీ కానీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అండ్ అపారల్ పాలసీ కానీ, ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం అండ్ పెట్రో ప్రోడక్ట్స్ పాలసీ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ కానీ ఇవన్నీ కూడా పారిశ్రామిక విధానాలకి అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఆ 2015-20 వరకు ఉన్నటువంటి పారిశ్రామిక విధానాలు మొత్తం మీరు చదవాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తే వాటి గురించి తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానానికి సంబంధించి 2020-23 నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. దాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి అంశాలు అనేటివి, ఆ నూతన పారిశ్రామిక విధానం 2020-23 యొక్క లక్ష్యాలు ఏంటివి, ఈ 2023 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఎలాంటి రైతులు కల్పిస్తున్నారు, దాని ప్రత్యేకతలు ఏంటివి, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవాలి. వాటితో పాటే ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పాలసీ, బయోటెక్నాలజీ పాలసీ, ఈ పాలసీస్ మొత్తం మీరు చదువుకుంటే అప్పుడు పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. తర్వాత కరెంట్ ఎకానమీ కోసం మీరు ఏం చేయాలి, 2019-20 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం పరిశ్రమల యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు 2018-19 ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకుని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పొందండి. అదేవిధంగా థియరికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ వాళ్ళది చదవండి. కరెంట్ ఎకానమీ కోసం 2019-20 సామాజిక ఆర్థిక సర్వేస్ చదివితే సరిపోతుంది. ఇది 2 and 3 చాప్టర్లకు సంబంధించింది. ఇక 4th చాప్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వనరులు అవరోధులు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిబంధనలు సఫలీకృతం అవ్వడం, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్ర సహాయము సంఘర్షణ సమస్యలు, ప్రజారుణం, ప్రాజెక్టులకు సహాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఇతర రాష్ట్రాలతో పోలికలు, ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వనరులు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఆదాయ వనరుల భాగంగా మనకి పన్ను ఆదాయం ఎంత ఉంది, పన్నేతర ఆదాయం ఎంత ఉంది,
అదే విధంగా కేంద్రం నుంచి ఎంత గ్రాంట్ వస్తా ఉంది ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల ప్రకారం ఎంత వస్తా ఉంది విభజన చట్టం ఏం చెప్తా ఉంది విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏంటివి ఆ క్రమంలో మనకు కేంద్రానికి ఉన్నటువంటి సంఘర్షణ ఏంటివి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీపీ ఏ విధంగా ఉంది దానికి ట్రెండ్ ఏ విధంగా ఉంది ఇతర రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర భారతదేశంతో పోల్చుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీపీ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది ఈ వివరాలన్నీ మనకి ఫోర్త్ యూనిట్ లో వస్తాయి ఇందుకోసం మీరు ఏం చేయాలంటే బడ్జెట్ అండ్ సర్వే కంప్లీట్ గా మీ దగ్గర ఉండాలి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21 అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2018-19 తో పాటు 2019-20 కూడా మీకు కావాలి కాబట్టి బడ్జెట్ సర్వే రెండు తాజా అంశాలు మీరు దగ్గర పెట్టేసుకొని బడ్జెట్ లో మనకి మొత్తం లెక్కలు ఉంటాయి ఈ బడ్జెట్ లో మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి ఖర్చు ఏ విధంగా ఉంది డెఫిసిట్ ఏ విధంగా ఉంది కేంద్రం నుంచి ఎంత సహాయం వస్తా ఉంది కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా ఎంత వస్తుంది ఇవన్నీ మీరు చూసుకోవాలి కాబట్టి 2019-20 బడ్జెట్ 2019-20 సామాజిక ఆర్థిక సర్వే 2020-21 బడ్జెట్ ఇవి గనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఈ చాప్టర్ కి సంబంధించిన ఒక మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ సిలబస్ అనేది కవర్ అవుతుంది దీంతో పాటే 15th ఫినాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు నిధుల వాటా ఏ విధంగా ఉంది కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిధుల ప్రవాహం అనేది 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఏ విధంగా వస్తుంది అనేది మీరు చదవాలి 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన మొదటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర పన్నుల్లో ఎంత వాటా వస్తుంది కేంద్రం నుంచి ఎంత గ్రాంట్ వస్తుంది స్థానిక సంస్థల కోసం ఎంత వస్తుంది ప్రకృతి విపత్తు నిధి కింద మనకు ఎంత వస్తుంది ఈ వివరాలను కూడా మీరు తెలుసుకోవాలి దాంతో పాటే మనకు బడ్జెట్ అండ్ సర్వే రెండు మనం రెఫర్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వనరుల యొక్క సమస్య ఏ విధంగా ఉందనేది మీకు పూర్తిగా తెలుస్తుందన్నమాట అందు తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టం మీరు చదవాలి ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టంలో ముఖ్యంగా ఆర్థిక వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఏ విధంగా ఉంది దాని ద్వారా మనకి ఎంత వచ్చింది అదేవిధంగా వెనుకబడిన జిల్లాలు అయినటువంటి రాయలసీమ 4 జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 7 జిల్లాలకు సంబంధించి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల మేర ఇస్తా ఉన్నటువంటి 350 కోట్ల రూపాయలు అది ఎన్ని రోజులు ఇచ్చారు తర్వాత ఎందుకు ఇవ్వలేదు కేంద్రం నుంచి మనకు రావాల్సిన గ్రాంట్ ఎంత ఉంది కేంద్రం నుంచి మనకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి మనకి ఇప్పటి వరకు రావాల్సినటువంటి డబ్బులు ఎంత ఇంతవరకు ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుండి నూతన ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఇచ్చింది ఇంకా ఎంత ఇవ్వాలి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలి ఇవన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి ఎప్పటికప్పుడు కేంద్రము రాష్ట్రం మధ్య జరుగుతున్నటువంటి విభజన అంశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు ఆ వివాదాలు ఇవన్నీ కూడా మీరు తాజాగా మీరు పరిశీలిస్తూ ఉండాలి అంటే పేపర్ రీడింగ్ ఎక్కువ బాగా చేస్తూ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది కేంద్రం ఏ విధంగా మనకు సహాయం చేస్తూ ఉంది ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు అది ఆమోదం తెలియజేస్తూ ఉంది ఇలాంటి అంశాలు మీరు తీక్షణంగా పరిశీలిస్తూ ఉండాలి పేపర్ రీడింగ్ ద్వారా తీక్షణంగా పరిశీలిస్తూ ఉండడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు అంశాలను కూడా మీకు వస్తుంటాయి తర్వాత ఇక వెరీ కామన్ పాయింట్ ఏంటంటే జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఏ విధంగా ఉంది ఆ జిఎస్డిపికి సంబంధించి గత 4-5 సంవత్సరాల ట్రెండ్ ఏ విధంగా ఉంది జిఎస్డిపి అంటే ఏంటి జీవీఏ అంటే అర్థమేంటి ఎన్వీఏ అంటే అర్థమేంటి జీవీఏకి ఎన్వీఏకి మధ్య తేడా ఏంటి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిని ఎన్ని పద్ధతులు మదింపు చేస్తారు అదేవిధంగా జిఎస్డిపి యొక్క ట్రెండ్ గమనిస్తే లాస్ట్ విభజన జరిగినప్పటి నుంచి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది తెలంగాణతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది ఇండియాతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది వృద్ధి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అప్పులు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి అనేక అంశాలను కూడా మీరు గమనించుకోవాలి ఇందుకోసం కూడా మీరు తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మీరు చదవచ్చు అదేవిధంగా 2018-19 ఆర్థిక సర్వే 2019-20 ఆర్థిక సర్వే కనుక మీరు పక్కన పెట్టుకొని చదువుకుంటే మీకు డెఫినెట్గా వస్తుందన్నమాట అదేవిధంగా ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ఒక అంశం మీద శ్వేతపత్రం కనుక రిలీజ్ చేస్తే ఆ శ్వేతపత్రం యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది కేవలం ఒక బుక్ ఆధారంగాను ఒక పత్రికలో వచ్చే ప్రకటన ఆధారంగాను ఒక సర్వే ఆధారంగాను చదివితే మనకు వచ్చే మార్కులు కాదు అది కంటిన్యూస్గా ఉండాలి నోటిఫికేషన్ ఉన్నా నోటిఫికేషన్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు అప్డేటెడ్గా ఉండాలి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ విభజన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కేబినెట్ నిర్ణయాలు కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బడ్జెట్ సర్వేలు కానీ ఇవి ఎప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి ఏపీ ఎకానమీ అనేది ఒకరోజు చదివితే వచ్చేది కాదు ఒక 1 ఇయర్లో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు సో మనం జాబ్ కొట్టేంత వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కంటిన్యూగా మనం చదువుతూ ఉండడం వల్ల మాత్రమే ఏపీ ఎకానమీ మీద గ్రిప్ వస్తుంది ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు మనం చెప్పినటువంటి తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ కానీ
ఈనాడు సాక్షిలో వచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలు కానీ సర్వే బడ్జెట్ వివరాలు కానీ ఇవన్నీ మీరు సేకరించుకుని పెట్టుకున్న తర్వాత మీరు ఓన్గా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది మీకు విజయంలో 99.9% మీకు సహకరిస్తుంది. ఇవన్నీ మీరు సేకరించుకున్న తర్వాత ఇక అచీవర్స్ అకాడమీ తరపున మేము అందిస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడడం ద్వారా మీకు క్లారిటీ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. చాలా సింపుల్ పద్ధతిలో చాలా సాధారణమైనటువంటి భాషల్లో అందరికీ అర్థమయ్యే విధానంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి 4 చాప్టర్కి సంబంధించి 2019-20 ఆర్థిక సర్వే 2020-21 బడ్జెట్ కలుపుకొని కరెంట్ ఎకానమీతో కలిపి అప్డేట్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు వినడం ద్వారా మీకు కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఏపీ ఎకానమీలో ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏది ఒమిట్ చేయవచ్చు, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకూడదు, ఇలాంటి వివరాలన్నీ కూడా పాత ప్రశ్న పత్రాలని పరిశీలించిన తర్వాత ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ క్లాసెస్ అంతా కూడా చెప్పడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. మీ యొక్క సక్సెస్లో 99.99% మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి వీటి స్ట్రాటజీస్ కానీ ఈ ప్రిపరేషన్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే మేము చెప్పామో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము టీచింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినటువంటి మెటీరియల్ మీరు శ్రద్ధగా రెఫర్ చేసి పెట్టుకోండి.